హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన ఫేస్బుక్ అకౌంట్. ఫ్రెండ్స్, ఓన్లీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన పోస్టే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. నెక్స్ట్, ఇది వచ్చేసరికి ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈక్వల్ ర్యాంక్ సంబంధించిన ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి, నేను ఆల్రెడీ యూనిట్ 2 సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 3 సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 4లో కార్పియర్స్ అండ్ కొలేషన్ అండ్ స్పియర్మెన్ ఆర్ ర్యాంక్ కొలేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు ఏంటంటే నేను పర్టికులర్గా ఈక్వల్ ర్యాంక్స్ సంబంధించిన కొరిలేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. కానీ చూడండి, మనకి ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు మనకంటూ కొన్ని ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా మనం అసలు ఫార్మ్ మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫార్మ్ అది మనకి ఇచ్చిన డేటా వచ్చేసరికి చూడండి, ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉందంటే క్యాలిక్యులేట్ ర్యాంక్ కొరిలేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఓకేనా? మనకంటూ ఒక టేబుల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ టేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉందంటే ఒక ఎక్స్ క్లాస్ సంబంధించిన 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేది ఏ విధంగా ఉందంటే 48, 33, 49, 16, 16, 65, 24, 16, 57. ఓకేనా? ఈ విధంగా మనకి ఎక్స్ క్లాస్లో 10 స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం, ఓకేనా, వాటికి మనం ర్యాంక్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇద్దాం ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వై క్లాస్లో 10 స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ అనేవి ఇచ్చాడు. ఓకే, ఆ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయంటే 13, 13, 24, 6, 15, 4, 29, 6. ఓకేనా? ఇక్కడ నైన్ కాదు ఫ్రెండ్స్, 19. బై మిస్టేక్ ఏంటంటే నేను 1 అనేది ఎంటర్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసరికి ప్లేస్లో 19 అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి వై క్లాస్లో 10 స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఆన్సర్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు మీరు పర్టికులర్గా ఇక్కడ సైడ్ హెడ్డింగ్ అనేది మర్చిపోకుండా పెట్టండి ఫ్రెండ్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ర్యాంక్ కొరిలేషన్ అనేది, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ ర్యాంక్ కొరిలేషన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఆ టేబుల్ సంబంధించిన ప్రొఫార్మ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ R1 D² Y R2. ఓకేనా? ఈ విధంగా మీరు టేబుల్ అనేది ప్రిపేర్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న యాజ్ ఇస్, ఇక్కడ ఉన్న వాల్యూస్ని, ఇక్కడ ఉన్న మార్క్స్, ఎక్స్లో ఉన్న ఎక్స్ కాలంలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? 48, 33, 49, 16, 16, 65, 24, 16, 57. ఓకేనా? ఈ విధంగా మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే వైకి సంబంధించిన మార్క్స్ కూడా ఎంటర్ చేయండి. 13, 13, 24, 6, 15, 4, 29, 6. తర్వాత ఇక్కడ 19 అని చెప్పాను కదా, ఆ 19 వాల్యూ కూడా ఇక్కడ మర్చిపోయే ఇక్కడ 19 అని ఎంటర్ చేయండి. ఓకేనా? యాడ్ చేసి ఇక్కడ ఎక్స్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఎక్స్లో, నెక్స్ట్ వైలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని వైలో. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎక్స్ ఎక్స్లో ఉంది కదా, ఈ ఎక్స్లో ఉన్న మార్క్స్కి మనం ర్యాంక్స్ అనేవి ఇవ్వాలి. ర్యాంక్స్ అనేవి ఇవ్వాలంటే మనం ఏ విధంగా ఇస్తాం, హైయెస్ట్ మార్క్స్ అనేవి ఎంత ఏది ఉంది ఇక్కడ ఎక్స్ కాలంలో, హైయెస్ట్ మార్క్స్ అనేవి దేంట్లో వచ్చాయి, ఎక్స్ క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ అనేవి దేనికి ఇదే కదా, ఈ 65 కదా హైయెస్ట్ మార్క్స్. ఓకేనా? దీనికి నేను ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ 65 కింద, ఈ 65 కంటే తక్కువ ఉన్న మార్క్స్ ఏవి, 57. ఈ 57కి నేను సెకండ్ ర్యాంక్ ఇచ్చా. నెక్స్ట్ ఈ 57 కంటే తక్కువ ఉన్న మార్క్స్ ఎంత, 48. ఈ 48కి నేను థర్డ్ ర్యాంక్ ఇచ్చా. నెక్స్ట్ ఈ 48 కంటే తక్కువ ఉన్నది ఏది, ఇది అనమాట 40 కదా, ఈ 40కి నేను ఫోర్త్ ర్యాంక్ ఇచ్చా. నెక్స్ట్ ఈ 40 కంటే తక్కువ ఉన్న వాల్యూ ఏది, తక్కువ ఉన్న మార్క్స్ ఏవి, 33. ఈ 33కి నేను 5th ర్యాంక్ ఇచ్చా. ఓకేనా? 5th ర్యాంక్ ఇచ్చా. నెక్స్ట్ ఈ 33 కంటే తక్కువ ఉన్నది ఏది, 24. ఈ 24కి నేను 6th ర్యాంక్ ఇచ్చా. నెక్స్ట్ ఈ 24 కంటే తక్కువ ఉన్న వాల్యూ ఏది, 16 కదా. ఈ 16 చూడండి, ఈ 16 3 ఉన్నాయి. ఇక్కడ ఒక 16 ఉంది,
నెక్స్ట్ ఇక్కడ ఒక 16 ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక 16 ఉంది. ఇప్పుడు వీటిలో మనం దేనికి 7th ర్యాంక్ అనేది ఇవ్వాలి ఓకేనా? అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మనం ఆల్రెడీ కంప్లీట్గా 6th ర్యాంక్స్ వరకు ఇచ్చాం. మనకు నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? 7th ర్యాంక్ ఇవ్వాలి, 8th ర్యాంక్ ఇవ్వాలి, 9th ర్యాంక్ ఇవ్వాలి. ఇప్పుడు 7th ర్యాంక్ మనం ఎవరికి ఇస్తాం? ఈ 16 అనే మార్క్స్ అనేవి ఇద్దరు ముగ్గురికి వచ్చాయి. ఈ ముగ్గురులో మన ఈ 7th ర్యాంక్ అనేది ఎలా ఇస్తాము ఓకేనా? అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఎంతమందికి ఓకే మార్క్స్ అనేవి వచ్చాయి, ఎంతమందికి ఇక్కడ ఒక స్టూడెంట్కి 16 వచ్చాయి, ఇక్కడ ఒక స్టూడెంట్కి 16 వచ్చాయి, ఇక్కడ ఒక స్టూడెంట్కి 16 వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ 6 తర్వాత ఇంకా ర్యాంక్స్ ఏమి ఇవ్వాలి? 7th ర్యాంక్ ఇవ్వాలి, 8th ర్యాంక్ ఇవ్వాలి, నెక్స్ట్ 9th ర్యాంక్ ఇవ్వాలి ఓకేనా? అవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ మన 7th ర్యాంక్ ఇవ్వాలి, 8th ర్యాంక్ ఇవ్వాలి, 9th ర్యాంక్ ఇవ్వాలి ఓకేనా? ఇక్కడ నేను ఎందుకంటే ఇక్కడ 7th, 8th, 9th అని తీసుకున్నా అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా ముగ్గురు స్టూడెంట్స్కి ఒకే మార్క్స్ వచ్చాయి, 16, 16, 16. అందుకని నేను ఏం చేశాను అంటే 7th ర్యాంకు, 8th ర్యాంకు, 9th ర్యాంకు ఆ మూడు ర్యాంకుల్ని కూడితే ఎంత వచ్చింది? 24 డివైడెడ్ బై 3 చేశా. 3 అని ఎందుకు చేశాను అంటే ఇక్కడ 3 ర్యాంక్స్ ఉన్నాయి, 7th ర్యాంకు, 8th ర్యాంకు, 9th ర్యాంకు. అందుకని నేను 3 చేశాను. 3 చేసి మనం డివైడ్ చేసి ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. ఆ 8 అనేది ఆ ముగ్గురికి ఇవ్వండి ఓకేనా? ఇక్కడ ఉన్న 8 వాల్యూ అనేది ముగ్గురికి ఇవ్వండి, 8, 8, 8 ఓకేనా? ఇక్కడ దాకా మనకి 7th కంప్లీట్ అయిపోయింది, 8th కంప్లీట్ అయిపోయింది, 9th కంప్లీట్ అయిపోయింది. మనం ఫైనల్గా ఇవ్వాల్సింది ఏ ర్యాంకు? 10th ర్యాంకు. 10th ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి? 16 కంటే బిలో ఉన్న మార్క్స్ ఎంత? 9. దీనికి 10th ర్యాంక్ ఇవ్వండి ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేయాలంటే ర్యాంక్స్ అనేది ఇవ్వాలన్నమాట ఓకేనా? నెక్స్ట్ ఎక్స్కి సంబంధించిన R1 ర్యాంక్స్ అనేవి ఇచ్చాను, నెక్స్ట్ R2కి సంబంధించిన మార్క్స్ అనేవి ర్యాంక్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో చూడండి. ఈ వై క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ అనేవి దేనికి ఉన్నాయి? 24. ఈ 24 కదా, అందుకని నేను ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వేసాను. నెక్స్ట్ సెకండ్ ఈ 24 కంటే తక్కువ ఉన్న మార్క్స్ ఏవి? 20. దీనికి నేను సెకండ్ ర్యాంక్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ 20 కంటే తక్కువ ఉన్న మార్క్స్ ఏవి? 19. దీనికి థర్డ్ ర్యాంక్. నెక్స్ట్ ఈ 19 కంటే తక్కువ ఉన్న మార్క్స్ ఎంత? 15. దీనికి ఫోర్త్ ర్యాంక్ ఇచ్చాను. నెక్స్ట్ 15 కంటే తక్కువ ఉన్న ర్యాంక్, తక్కువ ఉన్న మార్క్స్ ఏవి? ఇది ఎంత? 13 ఒకడికి ఉంది, 13 ఇంకొకరు, ఇద్దరికి ఉన్నాయి, ఇద్దరికి 13 ఉన్నాయి. ఇప్పుడు మనం 5th ర్యాంక్ అనేది ఎవరికి ఇవ్వాలి ఈ 13లో? అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం కంప్లీట్గా 4th ర్యాంక్ వరకు ఇచ్చాం. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? 5th ర్యాంక్ ఇవ్వాలి, 6th ర్యాంక్ ఇవ్వాలి ఓకేనా? ఆ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసి నేను పర్టికులర్ మీకు చూపిస్తాను అండి. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి? ఇక్కడ వరకు 4th కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా? మన 5th ర్యాంక్ ఇవ్వాలి, 6th ర్యాంక్ ఇవ్వాలి ఓకే. చూడండి వీళ్ళిద్దరు ఎవరికి ఇవ్వాలనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 4 కంప్లీట్ అయిపోయినాయి, 4th ర్యాంక్ వరకు అయిపోయినాయి. ఇప్పుడు 5th ర్యాంక్, 6th ర్యాంక్ ఇవ్వాలి, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. 5 + 6th ర్యాంక్ ప్లస్ 6th ర్యాంక్ ఆ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఆ 11 డివైడెడ్ బై 2 చేయండి, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. అదే 5.5 అనేది ఇద్దరికి ఇవ్వండి ఓకేనా? 13 వచ్చినా ఇద్దరికి ఇవ్వండి 5.5 అనేది ఓకేనా? ఆ విధంగా మనకి 5th ర్యాంక్ అనేది కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ 6th ర్యాంక్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 7th ర్యాంక్. 7th ర్యాంక్ ఈ 13 కంటే తక్కువ ఉన్నది ఏ వాల్యూ? 9 కదా, దీనికి 7th ర్యాంక్ ఓకేనా? నెక్స్ట్ ఈ 9 కంటే తక్కువ ఉన్న వాల్యూ ఎంత? ఇది తక్కువ ఉన్న వాల్యూ ఎంత ఉంది? ఈ వాల్యూ 6 కదా, 9 కంటే తక్కువ ఉన్న వాల్యూ ఎంత? 6 ఓకేనా? ఇప్పుడు దీనికి మన ర్యాంక్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే చూడండి, ఆల్రెడీ మనకి ఇక్కడ 8th దాకా ఇక్కడ ఉన్న 7th క్లాస్ 7th ర్యాంక్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ మనం ఏ ర్యాంక్ ఇవ్వాలి? 9th ఇవ్వాలి, 9th ఇవ్వాలి. అది ఈ 8th ర్యాంక్ అనేది ఎలా ఇవ్వాలంటే చూడండి, 2 స్టూడెంట్స్కి ఒకేలా వచ్చే మార్క్స్ 6, 6. వీటిల్లో మనకి దేని ఎవరికైనా 8th ర్యాంక్ అని ఇస్తాం, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, మనం ఇవ్వాల్సిన ఇక్కడ కంప్లీట్గా 7th ర్యాంక్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ర్యాంక్ ఏంటి? 8th ర్యాంకు ప్లస్ 9th ర్యాంక్ ఆ రెండు ర్యాంకులు యాడ్ చేస్తే మనకి 17 వచ్చింది. డివైడెడ్ బై 2 చేయండి, చేస్తే మనకి ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. అదే 8.5 అనేది ఇక్కడ 6 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 8.5 ఇవ్వండి. ఇక్కడ ఉన్న 6 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 8.5 ర్యాంక్ ఇవ్వండి. తర్వాత మనకి ఇక్కడ 8, 9th ర్యాంక్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10th ర్యాంక్ ఇక్కడ 6th ఇక్కడ 6 మార్క్స్ కంటే తక్కువ ఉన్నది ఇంకెవరు ఉన్నారు? మార్క్స్ 4 ఉంది. దీనికి ఫైనల్గా 10 ఇవ్వండి, 10th ర్యాంక్ ఇవ్వండి ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేయాలంటే ర్యాంక్స్ అనేవి ఈ విధంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకే ర్యాంక్స్
ఇచ్చినప్పుడు ఓకేనా, ఒకే మార్క్స్ అనేవి వచ్చినప్పుడు ఈ విధంగా మనం ర్యాంక్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా, ఈ విధంగా మనం టేబుల్ అనేది ప్రిపేర్ చేసాము. ఓకేనా, ఆర్ ఎక్స్ కంప్లీట్ అయిపోయింది, ఆర్ వన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వై కంప్లీట్ అయిపోయింది, ఆర్ టూ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే డి డి అనేది డి వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, డి అనే వాల్యూస్ అనేవి ఏ విధంగా వచ్చాయంటే ఆర్ వన్ మైనస్ ఆర్ టూ చేస్తే మనకి డి వాల్యూస్ అనేవి వస్తాయి. చూడండి, ఇక్కడ ఆర్ వన్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది, మైనస్ ఆర్ టూ వాల్యూ ఎంత ఉంది, 5.5 ఉంది, మైనస్ 5.5 చేస్తే మనకి వాల్యూ ఎంత ఉంది, మైనస్ 2.5 ఉంది కదా, అదే మైనస్ 2.5 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏముంది, ఆర్ వన్లో 5 ఉంది, నెక్స్ట్ ఆర్ టూలో వాల్యూ ఎంత ఉంది, 5.5 ఉంది, 5 మైనస్ 5.5 చేస్తే మనకి వాల్యూ ఎంత ఉంది, 0.5 ఉంది కదా, మైనస్ 0.5 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది, ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది, ఆర్ టూ ఎంత ఉంది, 1 ఉంది, 4 మైనస్ 1 చేస్తాను అంత 3. నెక్స్ట్ 10 మైనస్, ఇక్కడ ఎంత ఉంది, 10 ఉంది, 10 మైనస్ 8.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 1.5 వచ్చింది కదా, అదే 1.5 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 4 ఉంది, సారీ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది, 8 మైనస్ 4 చేస్తా అంత 4. ఓకే, మీరు చూడవచ్చు 8 మైనస్ 4 చేసి ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది, అదే 4 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 8 ఉంది, ఇక్కడ ఆర్ టూలో ఎంత ఉంది, 10 ఉంది, 8 మైనస్ 10 చేసా, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది, అదే -2 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఆర్ వన్లో ఎంత ఉంది, 1 ఉంది, ఆర్ టూలో ఎంత ఉంది, 2 ఉంది, 1 మైనస్ 2 చేసా, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది, అదే -1 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఏముంది, 6 ఉంది, ఇక్కడ 6 ఉంది కదా ఆర్ వన్లో, నెక్స్ట్ ఆర్ టూలో ఎంత ఉంది, 7 ఉంది, 6 మైనస్ 7 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది, అదే -1 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 8 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 8.5 ఉంది, 8 మైనస్ 8.5 చేయాలి, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 8.5 అనమాట, 8 మైనస్ 8.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, -0.5 వచ్చింది కదా, అదే -0.5 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఎంత ఉంది, 2 ఉంది, 2 2 మైనస్ 3 చేయాలి, 2 మైనస్ 3 చేస్తే ఎంత, చూడండి 2 మైనస్ 3 చేస్తే మనకి వాల్యూ ఎంత, -1 కదా, అదే -1 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే డి వాల్యూస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే డి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డి స్క్వేర్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయంటే ఇక్కడ ఉన్న డిని స్క్వేర్ చేస్తే సరిపోయింది. ఇక్కడ డిలో ఉన్న వాల్యూస్ని, ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్లో 2.5 ఉంది, 2.5కి నేను స్క్వేర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 6.25 వచ్చింది, అదే 6.25 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 0.5 ఉంది, దీనికి నేను స్క్వేర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 0.25 వచ్చింది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ 3 ఇంటూ 3 చేస్తా అంత 9. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఉంది, 1.5ని నేను స్క్వేర్ చేస్తే 2.25 వచ్చింది, అదే 2.25 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ 4 ఉంది, 4 ఇంటూ 4 చేస్తే అంత 16. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది, 2 ఇంటూ 2 చేస్తే అంత 4, 1 ఇంటూ 1 చేస్తే 1, 1 ఇంటూ 1 చేస్తే ఎంత, 1. నెక్స్ట్ ఇక్కడ 0.5 ఉంది, 0.5 స్కోర్ చేస్తే మనకి 0.25 వచ్చింది, అదే 0.25 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, 1 ఇంటూ 1 చేస్తే అంత 1. ఓకేనా, ఈ విధంగా మనకి ఏంటంటే డి స్క్వేర్ వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్గా ఇక్కడ మనకి ఇచ్చిన డి స్క్వేర్ వాల్యూస్ మొత్తాన్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. చూడండి, యాడ్ చేస్తాను, 6.25 అనమాట. ఇక్కడ చూడండి, 6.25 ప్లస్ 0.25 ప్లస్ 9 ప్లస్ 2.25 ప్లస్ 16 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 0.25 ప్లస్ 1 చేస్తే మనకి టోటల్గా మనకి వాల్యూ ఎంత వచ్చింది, 41 వచ్చింది, అదే 41 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నేను పర్టికులర్గా ఇక్కడ సిగ్మా డి స్క్వేర్ అని చెప్పి 41 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి టోటల్ ఎంత వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10, 10 మందికి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఉన్నాయి కాబట్టి నేను 10 అని ఎంటర్ చేశాను. ఆ విధంగా మనం ఏంటంటే టోటల్గా టేబుల్ అనేది ప్రిపేర్ చేశాం. టోటల్ ఈ విధంగా మనం టేబుల్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మనకంటూ ఒక ఫార్ములా ఉంది ఇలా ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు అని. ఓకేనా, ఆ ఫార్ములా అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, ఫార్ములా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓకే ఈ విధంగా ఎంటర్ చేసాము. ఫార్ములా అనేది ఇక్కడ చూడొచ్చు మీరు, 1 యాజ్టేజ్ ఇక్కడ ఉన్న 1 అనేది అంతే ఉంచాను, మైనస్ అని చెప్పి చూపించాను. ఇక్కడ మనకి 6 ఉంది, అదే 6 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ సిగ్మా డి స్క్వేర్ ఉంది, సిగ్మా డి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 41 వచ్చింది, అదే 41 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను.
నెక్స్ట్ ప్లస్ అని చెప్పి 1/2 వల్ల ఉంది, యాజ్ ఇట్ ఇస్ 1/2 వల్ల అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఇక్కడ ఎం క్యూబ్ మైనస్ ఎం అనమాట. ఇక్కడ ఎం, ఇక్కడ ఎం ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూస్లో ఒకే మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, ఒకే మార్క్స్ ఇక్కడ 16, 16, 16 ముగ్గురికి వచ్చాయి కదా, అందుకని ఇక్కడ ఎం ప్లేస్లో నేను 3 తీసుకున్నా. ఓకేనా, ఓకేనా, మీరు చూడవచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ క్లాస్లో 3 స్టూడెంట్స్కి 16, 16, 16 వచ్చాయి, అందుకని నేను 3 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3 తీసుకున్నా. 3 అని తీసుకొని యాజ్ ఇట్ ఇస్ క్యూబ్ ఉంది కదా, క్యూబ్ అంతే ఉంచాను. నెక్స్ట్ ఎం అంటే అదే అదే, ఇక్కడ ఉన్న ఎంఏ ఒకటే, ఇక్కడ 3 రాసాను కాబట్టి ఇక్కడ 3 నేను రాశాను. నెక్స్ట్ ప్లస్ అని చెప్పి 1/2 వల్ల వేసాను, 1/2 వల్ల అని చెప్పి ఇక్కడ ఎం, ఇక్కడ ఎం ప్లేస్లో ఏం తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకే మార్క్స్ ఏమేమి ఉన్నాయి, 16 కదా, 16 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 3 తీసుకున్నా. ఓకేనా, తర్వాత ఏముంది, నెక్స్ట్ వైలో చూడండి, వైలో ఏ నెంబర్స్ ఈక్వల్గా వచ్చాయి, ఒకేసారి వచ్చాయి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 13, 13 ఉంది కదా, ఇక్కడ 13, 13 ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా, నేను అందుకని ఇక్కడ ఎం ప్లేస్లో 2 అని తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ క్యూబ్ అనేది కామన్ అన్నిటికీ. ఓకేనా, తర్వాత ఎం అనేది యాజ్ ఇక్కడ ఉన్న ఎం ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ప్లస్ అని చెప్పి 1/2 వల్ అని చెప్పి ఇంటూ ఎం, ఎం ఇక్కడ ఎం అనేది నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ 13, 13 అనేది 2 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 6, 6 ఒకేలా 2 సార్లు అనేవి వచ్చాయి, 6 అనేది 2 సార్లు వచ్చినాయి, నెక్స్ట్ 13 అనేది 2 సార్లు వచ్చాయి, అందుకే 13కి ఒక 2 తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 6కి ఒక 2 తీసుకున్నాను, ఆ విధంగా మనకి 2 సార్లు 2 అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా, ఇన్ కేస్ ఇక్కడ 13, 13 ఒకసారి వచ్చిందని నేను ఇక్కడ తీసుకున్నా 2 అని చెప్పి, నెక్స్ట్ ఇక్కడ 6, 6 అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇన్ కేస్ ఇక్కడ మీకు 19, 19 అనేది ఒకేలా వచ్చింది అనుకోండి, ఇంకోటి ఎక్స్ట్రా పెంచుకోవడమే. ఓకేనా, ఇంకో ఎక్స్ట్రా ఈ దీని వరకు మనం పెంచుకోవడం అంటే 1/12 ఇంటూ ఎం క్యూబ్ మైనస్ ఎం, ఆ యొక్క పదం అనేది మనం ఇంకో పెంచుకోవడమే. ఓకేనా, ఆ విధంగా మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే చూడండి, నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను, ఇది అనేది నేను ఏ విధంగా తీసుకున్నా అంటే ఇక్కడ 6 అనేది యాజ్ ఇట్ ఇస్ అంతే రాశాను, మనకి సిగ్మా డి స్క్వేర్ అనేది 41 వచ్చింది కాబట్టి 41 తీసుకున్నాను, యాజ్ ఇట్ ఇస్ 1/2 వల్ల అనేది అంతే తీసుకున్నాను. ఇక్కడ ఎం క్యూబ్ అనేది మాత్రం అన్నిటి క్యూబ్ అనేది మాత్రం అన్నిటి కామన్, ఇక్కడ ఎం అనేది నేను 3 ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఒకే మార్క్స్ అనేవి ఎంతమందికి వచ్చాయి, 3 స్టూడెంట్స్కి వచ్చాయి, 16, 16, 16 సో నేను అందుకని ఇక్కడ 3 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ ఉన్న ఎంఏ ఇక్కడ కూడా సేమ్, అందుకని 3 కాబట్టి నేను 3 రాశాను. తర్వాత 1/12 అని చెప్పి ఇక్కడ ఇంకోటి రాశా, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ 13, 13 వాల్యూ అనేది ఇద్దరు స్టూడెంట్స్కి వచ్చింది, నేను అందుకని 2 అని పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకో నెంబర్ వచ్చింది, ఇంకో మార్క్స్ 6, 6 అనేది ఒకేలా వచ్చింది ఇద్దరికి, అందుకని ఇక్కడ 2 పెట్టాను. ఓకేనా, ఆ విధంగా మన నేను ఏంటంటే ఈ దీన్ని ప్రిపేర్ చేశాను. తర్వాత ఎన్ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. తర్వాత ఎన్ ఇంటూ ఎన్ క్యూబ్ అను, ఎన్ స్క్వేర్ అనమాట, ఎన్ అంటే ఎంత మనకి తెలుసు ఆల్రెడీ, 10 - 1. ఓకేనా, ఆ విధంగా మనకి ఈ స్టెప్ అనేది వచ్చింది. నెక్స్ట్ స్టెప్ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏ విధంగా వచ్చిందంటే యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ ఇక్కడ ఉన్న 1 అనేది అంతే ఉంచాను, మైనస్ అనేది మైనస్ అంతే ఉంచాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ 6 × 41 ఉంది కదా, నేను 6 × 41 చేస్తున్నాను, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 246 వచ్చింది కదా, అదే 246 వాల్యూ అనేది ఇక్కడ అంతే ఉంచాను. నెక్స్ట్ ప్లస్ ఉంది కదా, అదే ప్లస్ వాల్యూ అనేది అంతే ఉంచాను. నెక్స్ట్ 1/2 ఉంది కదా, అదే 1/2 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడేముంది, 3 క్యూబ్ ఉంది, 3 × 3 × 3 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 3 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 27 ఉంది. 27లో నుంచి మైనస్ 3 తీసేయాలి, ఇక ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కదా, అందుకని నేను 3 తీసేస్తున్నా. తీసేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 24 వచ్చింది, అదే 24 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ 1/12 ఉంది కదా, 1 + 1/12 అనేది వచ్చేసి అంతే రాశాను. నెక్స్ట్ ఏముంది, 2 క్యూబ్ ఉంది, 2 × 2 × 2 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. 4 - మనకి ఎంత వచ్చింది, 8 వాల్యూ వచ్చింది. ఇప్పుడు 8 ఉంది కదా, 8 - ఇక్కడ మనకి ఎంత ఉంది, 2 ఉంది, 2 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది, అదే 6 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, యాజ్ ఇట్ ఇస్ ప్లస్ ఉంది కదా, ప్లస్ అంతే ఉంచాను, 1/12 ఉంది కదా, అదే 1/12 అనేది అంతే ఉంచాను. నెక్స్ట్ ఇక్కడే ఉంది, 2 క్యూబ్ ఉంది, 2 × 2 × 2
मन की वाल्यू एंत माइनस टू चेयल माइनस टू चे मन की वाल्यू एंत सिक्स अदे सिक्स वाल्यू अने एंटर आधा मन की स्टेप बै बै अब अंडरलाइन गीसा तरह एम चेसा चूँ इकड़ी चूड़ी నేను పర్టికులర్ గా నేను క్లియర్ గా రాయకుండా నేను డైరెక్ట్ గా ఎంటర్ చేశాను అన్నమాట ఈ స్టెప్ అనేది ఇన నేను ఆల్రెడీ నేను చెప్తాను చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ 10 అనేది వదిలేయండి ఇక్కడ ఎంత ఉంది 10 క్యూబ్ ఉంది 10 క్యూబ్ అంటే 10 ఇంటూ 10 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 100 వచ్చింది దీంట్లో నుంచి మైనస్ 1 తీసేస్తున్నా తీసేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 99 ఉంది ఈ 99 ఉంది కదా ఈ ఇక్కడ 99 వచ్చింది ఇక్కడ దీని ముందు ఎంత ఉంది इंटू टेन कदा नई नई इंटू टेन चेयर चे मन वाल्यू एंत नई हड्रेड नई वो कदा सो अंक नैन डैरक्ट नई हड्रेड नई मेन इकना नैक्स्ट स्टेपर की चूँ नैक्स्टेपर की विधा चूँ चूँ नैक्स्ट स्टेपने वे चूँ ऐसी इकड़ना वन अने अंत एंटर चेयर माइनस 246 ऐसी 246 अने अंत उचा नैक्स्ट प्लस क्लस अने अंत एंटर चसान नैक्स्ट इक वन बै टूवल वन बै टूवल से मन वाल्यू एंत इला 0.08833 अल समथिंग वस्तने कदा दी मन इंटू 24 क्या इंटू 24 जासना से मन की वाल्यू एंत टू वे अदे टू वाल्यू अने एंटर चसा नैक्स्ट ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి 1/12 ఉంది 1/12 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 0.0833 అలా వస్తానే ఉంది తర్వాత దీని పక్కన ఇంటూ 6 ఉంది ఇంటూ 6 చేస్తున్నా చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 0.5 వచ్చింది 0.5 ఉంది కదా అదే 0.5 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం నెక్స్ట్ ప్లేస్ ఉంది కదా ప్లేస్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా నెక్స్ట్ ఇక్కడ 1/12 ఉంది కదా 1/12 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 0.0833 అలా వస్తానే ఉంది దీని పక్కన 6 ఉంది ఇంటూ 6 చేయాలి చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 0.5 వచ్చింది అదే 0.5 వాల్యూ అనేది ఇక్కడ అంతే ఉంచాను బై 990 అనేది అంతే ఉంచాను ఇక్కడ ఆ విధంగా ఈ స్టెప్ అనేది వచ్చింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి మైనస్ 1 మైనస్ అనేది యాడ్ చేసి అంతే రాశాను తర్వాత ఏం చేశాను అంటే ఈ ఇక్కడ ఉన్న 4 వాల్యూస్ని యాడ్ చేశాను 246 ప్లస్ 2 प्लस 0.5 नेक्स्ट 0.5 चेस्ते मन वाल्यू एंत 249 अदे 249 वाल्यू अने एंटर चसा बै 990 कदा अदे अदे 990 वाल्यू इक एंटर नेक्स्ट नेक्स्ट स्टेपर की ऐसा 1 माइनस अदे अंत उचा इकड़ टू नंबर्स डिवाइड 249 डिवाइडेड बै 990 मन की वाल्यू एंत 0.2515 ఆ విధంగా సంథింగ్ వస్తానే ఉంది కదా పాయింట్ తోట టూ నంబర్స్ తీసుకుంటే సరిపోయింది నేను పాయింట్ తోట టూ నంబర్స్ ఏమే ఉన్నాయి 0.25 ఉంది కదా అందుకని నేను 0.25 అది ఒక నెంబర్ తీసుకున్నాను కానీ ఆ తర్వాత దీని ముందు ఎంత ఉంది మైనస్ 1 ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే 1 మైనస్ 0.25 తీసేయండి తీసేస్తే 0.25 అనమాట 0.25 చేసేస్తే మనకి ఎంత వచ్చింది 0.75 వచ్చింది కదా అదే 0.75 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇంకా ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈక్వల్ ర్యాంక్స్ అనేవి వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను అదేవిధంగా ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్